హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఒక కప్పు రైస్ ఫ్లోరు ఆలు ఉంటే చాలండి. చక్కటి స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వులొక్క కాంబినేషన్, టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూద్దాము. ఇక్కడ ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. మనము హాఫ్ కప్పు దాకా పెరుగు అనేది తీసుకోవాలి. ఫర్మెంటేషన్ చేయట్లేదు కాబట్టి పులిసిన పెరుగు తీసుకోండి. ఆలు రెండు తీసేసుకొని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. మైదాపిండి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఆలూని మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆలు ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకోవాలి. బౌల్లోకి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మైదాపిండి వేసుకోవాలి. మైదాపిండి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నామంటే పునుగులు బాగా సాగినట్టుగా వస్తాయి. ఇందులోకి పెరుగు వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న ఆలూ పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా ఈ బియ్యం పిండిలో కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పునుగులు వేసేందుకు వీలుగా ఉండేటట్టు బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో క్యారెట్ సన్నగా తురిమి వేసుకోవచ్చు. అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసేసుకొని ఈ ఉప్పు జీలకర్ర కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇలా బీట్ చేసినట్టు కలుపుకోండి. అప్పుడు ఇందులో మనం సోడా కూడా వేయవలసిన అవసరం లేదు. బాగా గుల్లగా వస్తాయి ఇలా కలుపుకోవడం వల్ల. ఈలోగా ఆయిల్ హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పునుగులు వేసుకోవాలి. వేసిన వెంటనే కదిలించకండి. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ కాస్త తగ్గాలి. అప్పుడు మనకు పునుగులు అనేది గట్టిపడతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్లో నుంచి ఇలా మనకు కనపడుతూ ఉంటాయి. అప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఫ్లేమ్ అనేది పెంచుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల బాగా పునుగులు అనేది బాగా వేగుతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా పునుగులను వేపుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక పేపర్ నాప్కిన్లోకి వేసేసుకోండి. మనం మిగతా పిండిని కూడా సేమ్ ఇలానే పునుగుల్లా వేసేసుకోవాలి. ఆయిల్ ఈట ఎక్కుతుందంటే కొంచెం తగ్గించుకొని వేసుకొని వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ టమాటాలు నేనైతే 1/2 కేజీ దాకా తీసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర తీసుకోవాలి. టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. వెల్లుల్లి, ఇంగువ, జీలకర్ర, మెంతులు తీసుకోవాలండి. మనము పునుగులకు ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా చట్నీ, దీంట్లోకి మనం పల్లీలు, నువ్వులు వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా వేసుకున్నామంటే పచ్చడి అనేది చప్పబడిపోతుంది, అప్పుడు అంతగా రుచి ఉండదు. మనం పునుగులకు చేసేటప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మెంతులు వేసేసుకున్నాను. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని ఈ మిరపకాయలను బాగా నూనెలో వేపుకోవాలి. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలను నూనెలో బాగా వేపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మాడకుండా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా మెత్తబడాలి, దగ్గరికి కావాలి నూనెలో మనకు టమాటా అనేది. ఈ టైంలో ఇందులోకి కొత్తిమీర వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లి వేసేసుకోవాలి.
కొత్తిమీర వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, కంపల్సరిగా వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేసి కనుక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళలో. తర్వాత ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా, పచ్చళ్ళలో పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదండి, చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.